ఆరోగ్యాలను హారిస్తూ ప్రాణాంతకంగా మారిన నిషేధిత గుట్కాను జిల్లా ఎస్పీ నయీం సమాచారంతో తుని సిఐ కే కిషోర్ బాబు సిబ్బందితో కలిసి పెద్ద ఎత్తున గుట్కా బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. తూర్పు గోదావరి జిల్లా తునిలో ఈ సేవా కేంద్రం సమీపంలో ఐచర్ వాహనంలో కూరగాయలు ట్రయల్ మాటున అక్రమంగా నిల్వ ఉంచి రవాణా చేస్తున్న నిషేధిత గుట్కా బస్తాలను పెద్ద ఎత్తున జిల్లా ఉన్నత అధికారులు ముందస్తు సమాచారంతో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరి వద్ద నుంచి సుమారు 12,50,000 గుట్కా ప్యాకెట్లు ఐచర్ వాహనం స్వాధీనం చేసుకుని ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశామని డీఎస్పీ అరిటాకుల శ్రీనివాసరావు తెలిపారు. వీటి ధర మార్కెట్లో మరింతగా ఉంటుందని తెలిపారు. ఈ వ్యక్తులపై చట్ట వ్యతిరేకమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గుట్కా ముఠాను చాకచక్యంగా పట్టుకున్న సిబ్బందిని అభినందించారు. కొంచెం గట్టిగా చెప్పండి సార్, వాయిస్ గట్టిగా చెప్పండి. నమస్కారం అండి. ఇవాళ ఉదయం 7 గంటలు 30 నిమిషాల ప్రాంతంలో మా ఈస్ట్ గోదావరి జిల్లా ఎస్పీఆర్ అయిన ప్రదీప్ అగ్ని గారి ఇన్ఫర్మేషన్ పై నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఎస్ఐ గారికి సిఐ గారికి తెలియజేస్తే ఎస్పీ గారికి వారు ఒక వ్యాన్ని మీ సేవా కేంద్రం దగ్గర పట్టుకోవడం జరిగింది. అది దాని ఇన్ఫర్మేషన్ మూలంగా చెక్ చేస్తే దాంట్లో ఇనీషియల్గా ఫస్ట్ అయితే ఈ బ్యాస్కెట్ కూరగాయల ప్లాస్టిక్ ట్రేస్ ఉన్నాయి. దాని వెనకాల ఒక 40 ఈ టొబాకో ప్రోడక్ట్కి సంబంధించిన బ్యాండ్ ప్రోడక్ట్. అది టొబాకో ప్రోడక్ట్ మనకి ఆంధ్రప్రదేశ్లో బ్యాన్ చేశారు కాబట్టి ఆ ప్రోడక్ట్ సంబంధించిన పెద్ద పెద్ద బ్యాగులు వెనకాల ఉన్న బ్యాగులు ఉన్నాయి, 40 బ్యాగులు. అది వెరిఫై చేస్తే ఈ ముందున్న వి1 టొబాకో పౌడర్ సంబంధించిన ప్యాషెస్ ఉన్నాయి. దాదాపు ఈ 40 బ్యాగులు వెరిఫై చేస్తే దాదాపు 1,20,000 బ్యాగ్ 12 లక్షల ప్యాషెస్ ఉన్నాయి. అవి 12 దాని మీద ఫేస్ వాల్యూతో రూపాయితో వేసుకుంటే 12 లక్షల రూపాయలు. అది ఇక్కడ బ్యాండ్ ఐటెం కాబట్టి అది హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ అమ్మడానికి కనిపిస్తున్నారు కాబట్టి మనం పట్టుకోవడం జరిగింది. దాంతోపాటు ఆ వ్యాన్ని దాంతోపాటు ఇద్దరిని ఆ మనుషులు కూడా మనం అరెస్ట్ చేయటం ఉదయం. అది ప్రొడక్ట్ ఈ విధమైన ఇల్లీగల్ థింగ్స్ ఈ విధమైన మన ఆంధ్రప్రదేశ్లో ఎలా లేదు దట్టు మన తిన్నులో తీసుకొచ్చి ఉండటం మూలంగా మనం అరెస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే మనకు మన అందరికీ తెలియ చెప్పేది ఏంటంటే ఇలాంటి ఇల్లీగల్ థింగ్స్ ఏ విధమైన ఉన్నా కఠినంగా శిక్షిస్తామని కోర్టులో హాజరుపరుస్తామని తెలియజేస్తున్నాను. మన చుట్టుపక్కల ప్రాంతం ఎందుకంటే ఇట్సెల్ఫ్ దాని మీదే ఉంటుంది, తింటే నోట్ క్యాన్సర్ వస్తుందని లివర్లు పాడవుతాయని చెప్పి ఆ ప్రజానికందరికీ తుని చుట్టుపక్కల ప్రజలకందరూ చెప్పేది ఏంటంటే ఇలాంటి బ్యాడ్ రైసెస్ చేసి మీ ఆరోగ్యం పాడు చేసుకోవద్దని చెప్తున్నాను. అంతేకాకుండా ఈ విధంగా వ్యాపారాలు చేసేటువంటి హెచ్చరిక ఏంటంటే వాటికి కఠినంగా శిక్ష పడుతుందని ఈ విధంగా మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. ఇది ఇన్ఫర్మేషన్తో చాకచక్యంగా వ్యవహరించిన ఎస్ఐ గారు శ్రీనివాస్ కుమార్ ఇన్ఛార్జి సిఐ కిషోర్కి నా విధంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా వీరికి గుడ్ టాస్క్ పట్టుకున్నందుకు ఎస్పీ గారు దృష్టిలో పెట్టి మంచి రివార్డులు కూడా ఈ స్టాఫ్ ఇప్పించి ఏర్పాటు చేస్తాను. వెహికల్ ఏమేమి అదుపులో తీసుకున్నారు? ఐషర్ వ్యాన్ ఇద్దరు హైదరాబాద్ నుంచి ఇక్కడ తీసుకొస్తున్నారండి.